ఇప్పుడు చలికాలం లెక్క అనిపిస్తున్నది. పొద్దుగాల లేవాలంటే పానం ఇర్రుమంటున్నది. ఇంత ఎండపొడ తాకితేనో, గరం గరం షాయి సప్పరిస్తేనో గప్పుడు జరంత ఎచ్చగుంటది. ముందుంది తీయర్రి అసలు చలికాలం. సరే కానీ మొదలైతే హెడ్లైన్స్ చూడురి. కట్టు దప్పుతలేరు, మెట్టు దిగుతలేరు, ఆర్టీసీ కార్మికుల పోరాటానికి సలాం. సమ్మెకి జయగొట్టిన పవన్ అన్న, సప్పుడు జయని రామన్న. బజ్జీలలో ఎక్కువ వేయాలంట కారం, పెద్దలు చూపించిర్రు మమకారం. తమిళంలో మాట్లాడిన లక్ష్మణ, తెలుగులో మాట్లాడిన గవర్నర్ అక్క. పటేల్ పుట్టినరోజు పండుగ, గుజరాత్లో జరిగింది నిండుగా. చంద్రబాబుకు బంగారం భయం, నీకెవ్వరు చెప్పిండ్రా మనం బంగారు నగలు తీసుకొని వచ్చినని? బంగారు నగలు కావాలి మా సంగారెడ్డి సోమవారం అంగట్ల కొనుక్కునే గిలేట్ నగలు రంగేల్చిపోయి తీసి పారేసిన, ఏం చేయమంటున్నా? ఓ 3 నెలల కిందట సమ్మె నోటీస్ ఇచ్చిండ్రు ఆర్టీసీ కార్మికులు. ఏమైతుంది, సర్కారులు ఏదో ఒకటి చెప్తారు, అందరు సల్లబడతారు అనుకుండ్రు, కానీ పిలవలే మాట్లాడలే. సమ్మె టైం తీరా దగ్గరకు వస్తుంటే ఓ కమిటీ చర్చలకు పిలిచింది. హాయిగా అయిపోయినట్టే సమ్మె దాకా పోనే పోరు అనుకుండ్రు. ఆ చర్చలు చాయ్ సమోసా చర్చలైనాయి. తెల్లారి సమ్మె చాలైంది. పొద్దుమూకే వరకల్లా డ్యూటీలకు రాకుంటే సెల్ఫ్ డిస్మిస్ అని ఆర్డర్ వేస్తే దెబ్బకు బెదుర్కొని బస్ ఎక్కుతారు అనుకున్నారు. కానీ అది గిట్లా జరగలే. ఏం జరుగుతుందంటే, కట్టు దప్పుతలేరు, మెట్టు దిగుతలేరు, బుద్రకిస్తే లొంగుతలేరు, సర్కార్కు బెదురుతలేరు. సమ్మె షురు చేసిన నాడు ఏం పట్టు మీద ఉన్నారో, 27 నాడు అయినా ఇయ్యాల కూడా గదే పట్టు మీద ఉన్నారు. పనిచేసిన నెల జీతాలు ఇయ్యకున్నా, మల్ల నెల వస్తున్నా, కొలువులు పోతాయన్నా, కొత్త వాళ్ళని తీసుకుంటున్నా, ఎంచుక మందం కూడా వెనకాడిగేస్తలేరు ఆర్టీసీ అన్నలు అక్కలు. ఆర్టీసీ కథమైనట్టే, కార్మికుల బతుకు లాగమైనట్టే వాపసు వచ్చిన వాళ్ళని తీసుకుంటామని ఖుద్దు ముఖ్యమంత్రి సారే వార్నింగ్ లెక్క ఆఫరిచ్చాడు. ఇక అయిపోయినట్టే సమ్మె బంద్ అయినట్టే అనుకున్నారు అంతా. సగ డ్యూటీ వేయలేక ఎన్నడో సస్పెండ్ అయిన డ్రైవర్ను తీసుకొచ్చి కార్మిక సంఘాల లీడర్ మీద ఉల్టా కేసులు పెట్టిస్తుంటే ఇక ఒడిచినట్టే అనిపించింది. కానీ డ్రైవర్లు బస్ ఎక్కింది లేదు, కండక్టర్లు టికెట్ చింపింది లేదు. కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారట సమ్మె బంద్ చేయనురని. కొందరు బతిమిలాడుతున్నారట డ్యూటీలకు వస్తే కోరింది ఇస్తామని. కొత్తోళ్ళకు కొలువులు ఇస్తేందుకు రికమెండేషన్ లెటర్లు కూడా ఇవ్వచ్చిరి. దీక్షలు, ర్యాలీలు, నిరసనలు, ముట్టర్లు, వంటవార్పులు, ధూమ్ధాములు, సభలు పెట్టి కార్మికుల ఐక్యత అంటే ఏందో కడుమూలకు చూపిస్తున్నారు. ఆర్టీసీ చరిత్రలనే ఇంత పట్టు మీద ఇన్ని రోజుల సమ్మె ఎన్నడూ జరగలే. కార్మికుల పోరాటం చూసి ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, పక్క రాష్ట్ర సంఘాలు కూడా చేయగొట్టినాయి. ఆనాడు తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడినరో, ఇవాళ ఆర్టీసీని బతికించుకునేటందుకు అట్లనే కొట్లాడుతున్న ఆర్టీసీ అన్నలకు అక్కలకు పేరు పేరున సలాం. ఇంతకు మునుపు టక్కర్ల వార్తలంటే కారుకు టక్కరిచ్చిన లారీ, బోర్ల వడ్డ ఆటో, టాటా సుమో గుద్దుకొని ఇద్దరికి అపాయం, డీసీఎం ప్రైవేట్ బస్ ను గుద్దిందంట అని వార్తలు వస్తుండే. కానీ ఇప్పుడు టక్కర్లంటే ఆర్టీసీ బస్సులే ఫస్ట్ యాదకొస్తుంది అంటే చాలా మందికి. లారీలు, టిప్పర్లు తోలుకునేటోళ్ళని తోలుకొచ్చి ఆర్టీసీ బస్సులు నడపమంటే ఏముంటది మరి? ఇంతకి అలా ఏం నడిచిందో చూద్దాం రండి. ఇవాళ దీక్షలు పట్టిండ్రు ఆర్టీసీ కార్మికులు. 27 రోజులైనా సర్కార్ పట్టించుకుంటలేదని గరమయ్యిండ్రు. నిన్న గుండెపోటుతోటి కరీంనగర్ డ్రైవర్ కాలం చేసిండు కదా, సర్కార్ లాపర్వాతోటే ప్రాణాలు పోతున్నాయని పొద్దుందాకలు ఒల్లి చేసిండ్రు. కరీంనగర్ బంద్ పాటించిరు కార్మికుడు సావుకు నిరసనగా. చర్చలు చేసేదాకా డెడ్ బాడీ తీసేదే లేదని కూర్చున్నారు. ఆర్టీసీ నష్టాలు, ఆర్టీసీ లేనప్పుడు నష్టాలు తెలంగాణ ఏ విధంగా ఉంటుంది, ముఖ్యమంత్రి ఏ విధంగా ఉంటాడు, ఈయన నోడు ముషియాలి. కార్మికుల సావులు, గోసలు చూడలేక గవర్నర్ మేడాన్ని కలిసిరు అన్ని పార్టీల లీడర్లు పోయి. ఆర్టీసీ విభజన ఇంకా జరగలేదని సర్కార్ చెప్తున్నది కాబట్టి సెంటర్ వాళ్ళే ఏదో ఒకటి చేయాలని కోరిండ్రు. ఇక ఆర్టీసీ జేఏసీ తరఫున పవన్ కళ్యాణ్ సార్ ను కలిసిండ్రు. పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరితే సరే అన్నాడు జనసేన అధినేత. కేసీఆర్ గారి అపాయింట్మెంట్ నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇంటర్వ్యూ రాని పక్షంలో నాకు తర్వాత కార్మిక నాయకులు భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉంటుంది వారికి నేను సంపూర్ణ మద్దతు వారికి తెలియజేస్తాను. ఇక ఢిల్లీలో బిజీలు ఉన్న మంత్రి రామన్నను ఓ ఇంగ్లీష్ టీవీ ఆర్టీసీ సమ్మె గురించి అడిగితే, గిట్లున్నది కాత, ఆఖరికి ఆంధ్రాలో ఓట్లు అడిగేటోళ్ళు మాట్లాడుతున్నారు కానీ తెలంగాణ ఉద్యమంలోకి రన్ రే మీ బతుకులు మారుతాయి అని చెప్పిన వాళ్ళు ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తలేరు. 40,000 లోగా స్ట్రైక్ పెట్టారు.
మొగులు ఉరిమినా పిడుగులు పడినా జంకని మనిషి పెద్దలు జానారెడ్డి గారు. ఏది మాట్లాడినా తక్కెట్లేసి జోకినట్టే మాట్లాడతాడు. ఒక్కొక్క మాట ఏర్కొని ఏర్కొని బయటికి చెప్తాడు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా చర్చించి విశ్లేషించి ఆ విధంగా ముందుకు పొమ్మని మనవి చేసుకుంటా విశదీకరించి విలువైన సమాచారం చెప్తాడు. అసొంటి జానారెడ్డి గారు ఇవాళ దేని గురించి మాట్లాడిండో తెలిస్తే సారో మీరు సూపర్ అంటారు పక్క. మసాలా కాదు కారం పెడితే అది టేస్ట్ వచ్చి నీ గిరాక అంతా నీకే ఉంటది. వారెవ్వా రోడ్డు మీద బండి కాడ గరం గరం బజ్జీలు తినుడే కాదు గిరాకీ పెంచే సలహాలు ఇస్తున్నాడు రో ముద్దుగా. నల్గొండ జిల్లా తిరుమలగిరిలో మంచిగా బజ్జీలు తిన్నాక కార్యకర్తలకు గీ సందేశం ఇచ్చిండు జానారెడ్డి సారు. పోయిన పదవిని మీరు రాబట్టలేదు కానీ మీ ఉన్న మీ అందరి యొక్క సమస్యల్ని విరోచితులుగా తయారు చేయడానికి ఆ చైతన్య స్ఫూర్తిని మిమ్మల్ని నింపటమే నాకున్నది. రాష్ట్రంలో ఎన్నో మీటింగ్లు ప్రోగ్రాంలు జరుగుతుంటాయి దినం. కొన్నిటికి మంత్రులు పోతే కొన్నిటికి ఎమ్మెల్యేలు ఎంపీలు పోతారు. కానీ ఆ మీటింగ్లో ఏం జరిగింది ఏం మాట్లాడినరు అనేది ఆ ఏరియా పబ్లిక్ మాత్రమే ఏర్కైతుంటుంది ఎక్కువ మాటకు. అయితే ఇవాళ ఓ కార్యం జరిగింది. ఇది మాత్రం 33 జిల్లాల పబ్లిక్ తప్పకుండా తెలవాల్సిందే. ఎందుకంటే ఆ ఊరికో స్పెషాలిటీ ఉంది మరి. ట్రాక్టర్లు జేసీబీలు బండ్లు హంచుతున్నది ఎవరికి అనుకుంటున్నారు? సీఎం సార్ సొంతూరు సింతమాడకోళ్లకు. అట్లనే దాని పక్కకున్న ఇంకో రెండు ఊళ్ళకు కూడా. సిద్దిపేట పిలిపించుకొని మంత్రి హరీష్ సార్ 35 మందికి పంచండి. ఇవన్నీ వీళ్ళంతా ఫస్ట్ విడత పబ్లికే కడమలకు మళ్ళొక పారిస్తారట. గమన కేసీఆర్ సార్ సింతమడక పోయి ఇంటికో 10 లక్షలు సాయం చేస్తాని మాట ఇచ్చిండు కదా, గా పని శురువు అయిందన్నట్టు. గా మూడూళ్ళ పబ్లిక్ ఎంత మురుస్తున్నారో పో, కేసీఆర్ సార్ మా ఏరియాలో పుట్టినందుకు మంచిగా అరుచుకుంటున్నాడని. సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ఉక్కు మనిషి అని పిలుస్తారు. మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తలా కొన్ని సంస్థానాలు మన దేశంలో లేకుండే. అప్పుడు పటేల్ సాబ్ దేశానికి పోలీస్ మంత్రి అయిండు. ఇట్లయితే రేపు కష్టమైతుందని ఆ సంస్థానాలను దేశంలో కలిపిండు. మన నిజాం స్నేహితు కూడా గట్లనే భారతదేశంలో కలిపిండు పటేల్ సారు. ఇప్పుడు గా ముచ్చట ఎందుకంటే ఇవాళ ఆయన జయంతి. మరి ఎవలెవలు ఎట్లా చేసిరో మొత్తం మార్చుకుందాం పారి. కార్తీక్ మిషన్ బెల్ట్ ఎక్కితే మీదికి తీసుకొచ్చింది, ఈడ 4 అడుగులేస్తే ఇంకో బెల్టు, రయ్యన మీదికొస్తే మళ్ళొకటి, అది అయిపోయినాక మెట్లెక్కి మీదికొస్తే మళ్ళా మెట్లొచ్చినాయి. అవన్నీ ఎక్కితే ఆఖరికి పటేల్ సార్ పాదాల కాడుకొచ్చిండు ప్రధానమంత్రి సారు. అవు మరి, గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నది ఒడ్డు మీద 182 మీటర్ల ఎత్తైన విగ్రహం పెట్టించిండు నిరుడు. దునియాలనే పేద విగ్రహం ఇదే మరి. ఇవాళ పటేల్ గారి పుట్టినరోజు అని వచ్చి పూలు చల్లి దండం పెట్టుకున్నాడు. అంతో పాటు తిరిగి చూసినాక ఎట్లయితే మీదకి వచ్చిండో సేమ్ అతనే కిందికి వచ్చిండు. ఇక కింద పటేల్ విగ్రహం ముంగట పోలీసులు లెఫ్ట్ రైట్ కొట్టినాక సెల్యూట్ చేసిండు. దేశానికి సేవ చేద్దామని ప్రతిజ్ఞ చేపించిండు అందరితోటి. అటెంక పూరల ప్రోగ్రాంలు పోలీసుల విన్యాసాలు మస్తు అనిపించినాయి అనుకో రాదుండ్రి. ఢిల్లీలో జెండా వందనం నాడు ఏమేం చేస్తారో అవన్నీ చేసిండ్రు పటేల్ పుట్టినరోజు నాడు. ఈడనే కాదు లో, దేశమంతా తీరొక్క ప్రోగ్రాములు చేసిండ్రు. ఆ పెద్ద మనిషి పంతనం వల్లనే అప్పట్లో దేశమంతా ఒకటైందని యాద్ చేసుకున్నారు. బీజేపీ లీడర్ అంతా పటేల్ జయంతిలో పండుగ చేసుకుంటే కాంగ్రెస్ లీడర్ ఏమో ఇంద్రమ్మ వర్ధంతిని చేసిండ్రు. నీకు పాత చీరలు కాకపోతే పట్టు చీరలు కట్టుకొని తిరగాలనా? ఎన్నడన్నా నీ ముఖానికి ఒక కొత్త చీర కొనిచ్చినావు నాకు? పీసు ముఖం దానికి పడేను. అబ్బా, నిన్ను వెలిసి తిట్టించుకున్నట్టయితే నా పని. 2000 నోట్ లెక్క కలకల్లాడుతుండేదానివి, ఇప్పుడేంది 500 నోట్ లెక్క అయిపోయినావు. ఏ ముచ్చట చెప్తున్నావమ్మా, తిరంగారంగ ఎంత చక్కగా చెప్తున్నావో అనుకున్నా. నా అమ్మ కదా ఇక 2000 రూపాయల నోటు కావాలంటే బెంకులో పోతే దొరుకుతుంది, 1000 రూపాయల నోటు దొరుకుతాయి. ఇప్పుడు నేను అడుగుతున్నదేంది, నువ్వు చెప్తున్నదేంది? పట్నం వచ్చినప్పుడు మూటా ముళ్ళ సదురుకొని సందుకుల బంగారు నగలతో వచ్చినా అంటివి, గా మాటలను ఏడిపోయినాయి. అవ్వా,
నీకెవ్వరు చెప్పిండ్రా మనం బంగారు నగలు తీసుకొని వచ్చినాని? బంగారు నగలు కావాలి మా సంగారెడ్డి సోమవారం అంగట్ల కొనుక్కున్న గిలేట్ నగలు రంగు వెళ్ళిపోయి తీసి పారేసిన ఏం చేయమంటున్నావు? అంటే ఇప్పుడు నువ్వు చెప్తున్న ముచ్చటి నేను నమ్మాలి అంటావు అంతేనా? నువ్వు నమ్ముతావో ఊకుంటావో గాని ఆగని నువ్వేంది గంత ముద్దుగా తయారై కూర్చొని ముచ్చట్లు చెప్తున్నావు? ఇగో పోయి కశివుల కమ్మలు తీసేయి, మెడల గోల్స్ కూడా తీసి పారేయి, పాత చీర కట్టుకుని వచ్చి ముచ్చట్లు చెప్పు, మా పద్మపల్లకు కూడా గదే చెప్పిన. అసలు ఏం మాట్లాడుతున్నావు చంద్రవా? మొత్తం బికారి బతుకు బతుకమని చెప్తున్నావా? రామ చంద్ర దీని మా ర్యాంకర్ అంటాం, ఒక్క ముచ్చట తెలిసి కాలిపోదు నీకు. నీ మోడీ సారు బంగారం మీద ఒకటి కొత్త రూలు తీసుకొచ్చిండంట, బంగారానికి అంత లెక్కలు చెప్పాలంట, లేకపోతే పన్నేస్తాడంట, ఎరకనా నీకు ఇది? ఏహే అది మన కోసం కాదు చంద్రవా, నోట్లు రద్దు అయినప్పుడు పైకంతో బంగారం కొనుక్కొని పెట్టుకున్నారంట, ఆ నల్ల బంగారం అంతా బయటకు దీనికి గీయాన్ని. అందరు చెప్పాలన్నారు కదా రాధా, మరి నీ దగ్గర ఎంత బంగారం ఉందో చెప్తే అయిపోతుంది కదా. ఇగో నా పేర్లిలో మా అత్తమామలు పెట్టిన బంగారం, గప్పుడు పెట్టిన బంగారానికి గిప్పుడు లెక్కలు చెప్పమంటే గిప్పుడు బిల్లులు తేమంటే యాడికెళ్ళి దేవాలా, సచిన వాళ్ళని లేపి కూర్చోబెడుతున్నా నేను. బ్లాక్ మనీతోని బంగారం కొనుక్కునే వాళ్ళకి తిప్పలు, నీలాగా నాలాగా అర్ధ తులం తులం కొనేటోళ్ళకి కాదు. మంచిగా చెప్పినావా అమ్మా, నీ మాట పట్టుకుని ఉన్నదంతా మెడలు వేసుకొని పోయినాను అనుకో, లెక్కలు లేని బంగారం అని మెడలకి సాయంత్రం గుంజుకపోతున్న పరిస్థితి ఏంది? రేపు ఎట్లా బతకాలి నేను? అంటే బంగారం పోతుందనే బుగులకి ఇట్లా బికారి వేషం వేసుకుని తిరుగుతున్నావు? మరి లేకుంటే నాతో బిల్లులు లేని బంగారం ఉన్నది, వచ్చి తీసుకపోండి అని మెడలు వేసుకొని తిరగాలనా? మా చంద్రబాబు చెప్పింది ఇట్లా వాజివే, ఎప్పుడో ఉన్న బంగారానికి గిప్పుడు లెక్కలు చెప్పాలంటే చాలా మంది గిట్లనే బుగులు పడుతున్నారంట. ఏమి లెక్కలు కాలిపోయినాయేమో, తమ్ములన్నీ దాచుకొని గోబూత్తగా తిరగాల్సి వస్తున్నది గిట్ల. నువ్వు రావేనంత పట్నంలో బతుకుడు కుక్క బతికైంది, యాడికి పోవాలి యాడికెంచి తేవాలి, ఎక్కడికెంచి ఎత్తుకుని ఏడలేనుకుదు నేను. అట్లనే ఉన్నది నా కథ, అట్లనే ఉన్నది నీ కథ, అట్లనే ఉన్నది నా కథ, అట్లనే ఉన్నది. ఏరే రాష్ట్రం లీడర్ మన తానికి వచ్చి మీటింగ్ పెడితే ఇంగ్లీష్లనో హిందీలోనో స్పీచ్ దంచుతారు, కానీ అదేమో మనకు అర్థం కాదు. సమాజైన వాళ్ళు సప్పట్లు కొడితే మనం కొట్టాలి, వాళ్ళు అయ్యో అంటే మనం అయ్యో అనాలి. అట్లా కావద్దని లీడర్ ఏ భాషలో మాట్లాడినా దాన్ని తెలుగులో చెప్తారు పక్క నుండి ఇంకొకరు, కొన్ని మాటలు వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతారు. ఏహే గవన్నీ తిప్పలు మనకెందుకు అనుకుర్రయ్యేమో గిల్లు, ఎంత ముద్దుగా మాట్లాడినరు. మన గవర్నర్ మేడానికి అల్కగా అర్థం కావాలని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ ఏం మాట్లాడిందంటే, నీంగ ఇల్ల రొంబ కుడుక వెచ్చికురు, నీంగ ఇంగ వందారకు రొంబ పెరుమా ఇరుకు. వరేవా బీజేపీ లక్ష్మణ తమిళంలో మాట్లాడుతుండ్రు, కాగితం మీద రాసుకొచ్చుకున్నట్టున్నాడు, బట్టి బట్టి చదువుతుండు. ఓన్లీ మేడం కెన్ అండర్స్టాండ్, మీరందరూ నవ్వుకోండి. ఏ ఎందుకు నవ్వుతారు సారు, మంచిగా మాట్లాడుతుండని అందరు మురుస్తున్నారు, గవర్నర్ మేడం అయితే మస్తు ఖుషి అవుతుంది. ఒక సరి అయిన రోల్ మోడల్ అని తున్నాడు. ఏమన్నాడంటే, తెలంగాణ రాష్ట్రానికి మీరు గవర్నర్గా రావడం మా అదృష్టం, మీరు వచ్చినాకనే మహిళల శక్తి ఏందో అందరికి తెలిసింది, మీరు మా తెలంగాణ ఆడబిడ్డలకు మార్గదర్శి అని అన్నాడు. ఇక ఇప్పుడు తమిళిసై మేడం మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం, నేను ఈ ప్రోగ్రాంలో అటెండ్ అయినకు చాలా సంతోషమయ్యా ఉన్నది. సూపర్ పో, లక్ష్మణ తమిళంలో మాట్లాడితే మేడం తెలుగులో మాట్లాడుతుంది. నేను ఇప్పుడు మహిళా ప్రోగ్రాంలో భాగ్యస్వామ్యం ఆవడం చాలా ఇష్టపడుతున్నాను. జాగృతి ఫౌండేషన్ తరపున మహిళలకు ఉపాధి చూపించే పనులు నేర్పించిండ్రు, సర్టిఫికెట్లు అందించే కార్యానికి గవర్నర్ మేడం బీజేపీ లక్ష్మణ్ వచ్చి తెలుగు తమిళం భాషలల్లో మాట్లాడి అందరినీ ఖుషి చేసిండ్రు. బికాస్ దే కాల్ మీ అక్క, దేర్ హియర్ ఆల్సో దే ఆర్ కాలింగ్ మీ అక్క, సో నౌ ఐ యామ్ అక్క ఆఫ్ టు స్టేట్స్. తమిళనాడులో అక్కని పిలిచేటోళ్ళు తెలంగాణలో కూడా అక్కనే పిలుస్తుండని మురిచిపోయింది. ఏమో అనుకున్నాం జల్దిగానే కలిసిపోతుంది. మొన్న గిరిజనులతోటి డ్యాన్స్ చేసే, దానికి మునుపు బతుకమ్మ ఆడే, తమిళిసై మేడానికి మన భాష పండుగలు పబ్బాలు మస్తు నచ్చినట్టున్నాయి. మనకు తెలిసినంత వరకు రోడ్ల మీద ఏమమ్ముతారు? పండ్లు, కూరగాయలు, చెప్పులు, బట్టలు, బజ్జీలు, హరేక్ మాల్, ఫోన్ల కవర్లు, బోవర్లు, ఓ ఇసొంటి మస్తుగానే అమ్ముతారు. అక్కర్లో ఉన్నోళ్ళు కొనుక్కోపోతారు అగ్బక్ దొరుకుతాయని. అయితే ఇంతవరకు రోడ్ల మీద పోసి అమ్మని ఓ మాల్ను ఇప్పుడు చూపిస్తాం మీకు. అగో గీడేమో అమ్ముతున్నారు, అరే ఉష్కే పదికి రెండు గంగుష్కే,
వామ్మో ఉత్త ఉష్కే గంత పిరమ అనిపిస్తుందిలే. ఆవుమల్ల, కార్తీక మాసంలో కేదారేశ్వరి నోములుంటాయి. గా పూజలకు జీవనదిలకెళ్ళి తెచ్చిన ఉష్కెను వాడతారు దేవుని గురుగులు పెడతందుకు. అయితే ఈ తాపకు కాళేశ్వరం ప్రాజెక్టు నిండే వరకు ఉష్క దొరకకుంటాయింది పూజలకు. ఆగో, గందుకే పండ్లు పువ్వులు అమ్మినట్టే కొందరు ఉష్కే నమ్ముతున్నారు కుప్పలు పోసి. పెద్దపల్లి జిల్లా మంతనిల 10 రూపాయలకు 1 డబ్బా లెక్కిస్తుర్రు. కార్తీక మాసం వెళ్లేదాకా ఉష్కె గిరాకీ మంచిగానే ఉంటదట్టుల్లో. పదికి రెండు గంగుష్క గంగుష్క. ఇగో ఇవి ఇవాళ తీన్మార్ వార్తలు ఉంటా మరి.